प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकम् अगजाननपद्मार्कं गजाननम् अहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तम् उपस्महे। అగజ ఆహాన పద్మ అర్కం గజాననం అహర్నిషం అనేక దం తం ఏకదంతం ఉపాస్మహే వినాయకుని యొక్క చవితిలో ఐదు కథలని మనం చదువుకుంటాం వాటిలో చిట్ట కథ శమంతకోపాఖ్యానం ఈ శ్యమంతకోపాఖ్యానాన్ని చదవని పక్షంలో వినాయకుని చరిత్ర పూర్తి అయినట్లు కాదని ఆ కథని విని చంద్రుణ్ణి చూడొచ్చని ఆ కథని వినకుండా చంద్రుణ్ణి చూచినట్లయితే నీలాపనిందలు కలిగే దోషం ఉంటుందని ఆ కథల చివరి కథలో మనకి వివరిస్తుంది ఈ కథా సన్నివేశం ఆ ఇవన్నీ మూఢనమ్మకాలండి మూఢ విశ్వాసాలండి పిచ్చి నమ్మకాలు అని ఒక మాటలో కొట్టేయడం ఘోరం దారుణం ఏదైనా ఒక విషయాన్ని గొప్పదిగా చెప్పడంలో ఒక ఔచిత్యం ఉంటుంది తప్ప అది కాదు సరైనది కాదు అని నిర్ణయించాలి అంటే ఇంకా ఎక్కువ చదువుకుని ఉండుండాలి ఏం చదవకుండా ఏం లేదు అనేటటువంటి నోటికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అబ్బయ వేదాల్లో ఏం లేదండి అంటుంటాడు వాడికి వేదంలో అక్షరం రాదు వేదంలో స్వరం అంటే తెలీదు అంటే తెలియదు ఉదాత్త అనుదాత్త స్వరితాలంటే తెలియదు ఏమీ తెలియదు వాడు చెప్పేస్తూ ఉంటాడు అబ్బాయ్ వేదంలో ఏం లేదు ఊరికే కూర్చుని పిచ్చి మాటాడు బుద్ధున్న ఎవడు అలా మాట్లాడు ఆలోచించి చెప్తాడు దాన్ని గురించి అమ్మో ఏముందో అది తెలుసుకుని మాట్లాడాలి అని అంటాడు సరే అలా ఉంచుదాం శ్యమంతక ఉపాఖ్యానము దాని పేరు సత్రాజిత్ అనే రాజున్నాడు సత్రాజిత్ అనేటటువంటి మహానుభావుడు పై కథని మనవి చేస్తున్నాడు ఆయన శ్యమంతకం అనే పేరు కలిగినటువంటి ఆ మణిని సూర్యుడి నుంచి బహుమతిగా పొందాడు నిత్యం సూర్య ఆరాధనని చేసేటటువంటి ఉత్తముడు ఆయన సూర్య ఆరాధన చేస్తుంటే సూర్యుడు ప్రసన్నుడయ్యాడు ఏం కావాలి నాకేం అక్కర్లేదయ్యా నీ ఆరాధన చాలు నా జీవితానికి ఆయన శమంతకం అనే మణిని ఇచ్చాడు ఆ మణి ప్రతినిత్యము కూడా ఎనిమిది మణుగుల బంగారాన్ని స్వయంగా అలా లోకానికి అందిస్తూ ఉంటుంది అంతటి అమోఘమైన శక్తివంతమైన మణి సత్రాజిత్తు దగ్గర ఉంది పైకథని మనవి చేస్తున్నాను శ్రీకృష్ణుడు యథా ఆలాపంగా యథా ఆలాపము అంటే యథాలాపంగా అంటుంటారు కాదు యథా ఆలాపంగా ఆలాపము అంటే మాట్లాడుకోవడం యథా ఆలాపంగా అంటే అలా మాట్లాడుకుంటూ ఉన్న సందర్భంలో లోకంలో మనం అంటుంటామే మేము ఏదో అలా అలా మాట్లాడుకుంటున్నప్పుడు వాడు వచ్చాడని అది యథా ఆలాపము అంటే అలా యథా ఆలాపంగా శ్రీకృష్ణుడు రాగానే ఈ మణిని ఆ విధానాన్ని ఆ మణిపెట్టేటటువంటి బంగారపు నిధులని రోజు పెట్టేదాన్ని ఇదంతా చూపించాడు సత్రాజిత్తు కృష్ణుడికి కృష్ణుడు అన్నాడు ఎక్కడైనా లోకంలో ఒక విచిత్రమైన వస్తువు కానీ బాగా ధన రాశినిందించేటటువంటి ఒక సంపద కానీ ఉంటే అది ఆ దేశపు రాజుకిచ్చావనుకోవయ్యా పరిపాలకుడైన వానికి ఇచ్చినట్లయితే ఆ పెట్టబడ్డటువంటి బంగారం ఏదైతే ఉందో దాని నుండి వచ్చేది దాన్ని ప్రజలకు వినియోగించి రాజ్యాన్ని సుభిక్షంగా చేయగలుగుతాడు ఆయనకి ఇయడం మంచిది అన్నాడు సుభిక్షము అంటే అందరూ బిచ్చం చేసేది అనేది కాదు అర్థం దానికి సుభిక్షము అంటే ఏ యాచకుడు ఎప్పుడు ఏ సమయంలో ఏ ఇంటికి వెళ్ళినా చక్కనైన భిక్షాన్ని ఇచ్చే స్థితిలో ప్రతి ఇల్లు ఉండేలా చేయడాన్ని సుభిక్షము అంటారు అంచేత ఏ రాత్రి వేళ ఎవరు ఏ యాచకుడు ఏ ఇంటికి ఎక్కడికి వెళ్ళినా సరే అప్పుడు కూడా భిక్షాన్ని పెట్టేటటువంటి దాతృత్వ స్థితితో అంతేకాక అంతటి ఉత్తమ ఔదార్య బుద్ధితో అలా నిండుగా ఉండేటటువంటి గాదెలతో చాలా సంతోషకరంగా ఉండే జనం ఉన్నటువంటి ప్రదేశాన్ని సుభిక్ష దేశం అంటారు అదిగో అలా సుభిక్షంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది రాజుకిస్తే బాగుంటుంది అని సూచించాడు ఆయన అని తన మానాన తాను వెళ్ళిపోయాడు కృష్ణుడు ఇది జరిగిన కొనాటికి సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు అనేటటువంటి వాడు ఈ మణిని వేసుకుని వేటకెళ్ళాడు వేటకి వెళ్ళిన కాసేపట్లోనే గుర్రం మీద వెళ్ళినటువంటి తాను అలా వెడుతూ ఉండగా ఒక సింహం అలా కనిపించింది సింహం వస్తూనే గుర్రాన్ని చంపింది ప్రసేనుణ్ణి చంపింది ఆ మెడలో ఉన్నటువంటి మణిని తీసుకుపోయింది అలా సింహం కొద్ది దూరం వెళ్ళిందో లేదో జాంబవంతుడు వచ్చాడు సింహాన్ని చంపాడు మణిని తీసుకువెళ్ళాడు తన పుత్రిక ఊకేటటువంటి ఉయ్యాలకి ఆభరణంగా అందంగా ఉండేందుకు కట్టాడు ఇలా ఇక్కడ జరిగిన తర్వాత అక్కడ కృష్ణుడికిలా సత్రాజిత్తు చూపించి చెప్పాట ఆ తర్వాత వారం రోజుల్లో ఇక మణి కనిపించడం లేదు ప్రసేనుడు వేటకి వెళ్ళినటువంటి వాడు వాడు కనిపించడం లేదు ఏం జరిగిందో అని అందరూ ఆనోట 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 అనుకున్నారు దాని అర్థం ఏమిటి కృష్ణుడే కాజేశాడు అని పడింది అని అర్థం వెంటనే దుఃఖం వచ్చింది కృష్ణుడికి తాను స్వయంగా ఇరవై ఒక్క మందితో కలిసి వెళ్ళి ఆ జాంబవంతుడు ఉండేటటువంటి ప్రదేశం వరకు అన్ని గుర్తుల్ని పరిశీలించుకుంటూ వెళ్ళి జాంబవంతునితో యుద్ధాన్ని చేసి ఆ మణిని తీసుకుని మణితో పాటు ఆ జాంబవంతుడు బహుమతిగా ఇచ్చినటువంటి జాంబవతిని కూడా స్వీకరించి వచ్చి ఈ సత్రాజిత్తుపురంలో పెద్ద సభ చేసి మణిని ఇచ్చాడనేది పై కథ తేలికగా క్లిప్తంగా చేసి మనవి చేస్తున్నా ఇక లో వద్దాం కథ విన్నందువల్ల ఏ ప్రయోజనము ఉండదు కథలోని అంతరర్థాన్ని వినడం వల్ల ప్రయోజనం ఉంటుంది కృష్ణుడు గోశాలలో పాలనన్నిటినీ తీసుకున్న తర్వాత ఆవుల నుండి ఆ పాలని బంగారపు చక్కనైనటువంటి కలశం చెంబులో పోసుకుని దాది స్వయంగా తీసుకురాగానే మేడ మీద చక్కనైనటువంటి వెన్నెల పడుతున్నప్పుడు ఆ పడేటటువంటి చంద్రబింబం యొక్క ప్రతిరూపాన్ని ఆ పాలలో చూచి తాగాడు అబ్బా చంద్రుని కాస్త చూశానే నేను ఏ నీలాపనిందకి గురి అవుతానో నీలాపనింద అంటే లేని నిందని మీద వేసుకోవలసి రావడం నీలాపనింద ఇలా జరిగింది ఏమవుతుందో అని పాపం భయంతో మానసికంగా కొద్ది ఉద్వేగంతో ఉన్నటువంటి వేళ వెంటనే ఈ వార్త ఆచవిని ఆచవిని తన చెవికి వచ్చింది ఏమిటా వార్త సత్రాజిత్తు శమంతకం అనే పేరు కలిగిన మణిని చూపించేట రోజు ఇన్ని బారుల బంగారాన్ని అది అలా పెడుతూ ఉంటుందిట దాన్ని చూపించగానే కృష్ణుడు ఈ దేశపు రాజుకిస్తే మంచిది అని అన్నట ఆయన విని ఊరుకున్నట్ట సత్రాజిత్తు తర్వాత సత్రాజిత్తు తమ్ముడు కనిపించడం లేదు మణి కనిపించడం లేదు కృష్ణుడు అక్కడ మాత్రమే అక్కడక్కడ ఉన్నాడు తప్ప ఎప్పుడూ సత్రాజిత్తుకి ఇతడికి మధ్యలో సమావేశమే జరగలేదట అని అంటే కృష్ణుడే ప్రసేనుణ్ణి చంపి ఆ మణిని కాజేశాడు అనే అర్థం వచ్చే లాటి నీలా పనింద కృష్ణుని మీద వచ్చిందని కృష్ణుడికి అర్థమైంది అంతరార్థాన్ని ఆలోచిద్దాం లోకల్లో ఆడవాళ్లకు విశేషమైన అలవాటు ఉంటుంది ఇక్కడ సత్రాజిత్తు చేసిన పనిని కాస్త ఒకసారి ఇలా లింగ భేదంతో ఆలోచిద్దాం ఉన్నటువంటి నగలన్నింటినీ కూడా ఇదిగో ఈ నగ ఈ నగ ఈ నగ అని చూపించాలనే తాపత్రయంతో చూపిస్తారు ఆ చూపించిన సందర్భంలో ఏదో ఒక కంటిలో చిన్న దోషం ఉన్నటువంటి ఆమె చూస్తుంది అక్కడి నుంచి కొద్దిగా అసూయ ప్రారంభమవుతుంది సత్రాజిత్ ఇక్కడ నిజంగా ఆ మణినే చూపించకపోయి ఉన్నట్టయితే కృష్ణునికి పాపం కృష్ణునికి అపనింద వచ్చిండేది కాదు కానీ కృష్ణునికి ముందు ఎందరికో చూపించాడు సత్రాజిత్తు వాళ్ళందరూ కూడా శమంతకమణి సాధించడం మా అందరికీ కష్టం సత్రాజిత్తుకే లభించింది అని అనుకున్నారు ఆ దృష్టి దోషం శమంతకమణి మీద ఉంది ఆ దోషం ఉన్న మణిని కృష్ణునికి చూపించిన తర్వాత నీలాపరంద రూపంగా ఆ దోషం ఈయనకి వచ్చింది పాప మణిని చూసినటువంటి తాను ఊరుకోవచ్చుగా ఇది కాస్త దేశపు రాజకీయాల్సిందని సూచించాడు మంచి హృదయంతో సూచించాడు కానీ అదే జరిగింది లోకంలో ఉచితమైనటువంటి ఇస్తారే అలాంటి చిన్న సూచనని కృష్ణుడు చేశాడు ఈ దేశపు రాజకీయమయ్యా అని కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని మాటల్ని మనం మాట్లాడితే ఎంత దూరం పెడతాయనేది ఆలోచించుకోలేమప్పటికీ తరువాత దాని ప్రత్యవయం దాని వల్ల వచ్చే ఇబ్బంది మనకు అర్థమయ్యాక ఎందుకు అలాంటి మాట మాట్లాడాను నేను అనుకుంటాం ఆ సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఈ శమంతక మణిని మెడలో వేసుకుని వెళ్ళాడు వేటకి లోకల్లో ఎక్కడైనా అంత బంగారాన్ని రోజు నిధిగా అందించేటటువంటి ఒక మణిని ఎవరైనా వేటకేసుకుని పెడతారా ఆ వెళ్ళేటటువంటి సందర్భం వేటక ఇదిగో ఈ ఆభరణాన్ని వేసుకునేది కానీ చోటికి వెళ్ళడం ఆ ప్రసేనుడు చేసిన తప్పు లోకల్లో చాలామంది ఆడవాళ్ళు ఎరువు సొమ్ముల్ని వేసుకుని వెడుతూ ఉంటారు నుండో చెల్లెనుండో మేనత్తనుండో ఎక్కడి నుంచో చోట ఆభరణాన్ని తీసుకుని వెడుతూ ఉంటారు దురదృష్టవశాత్తు ఏదైనా జరగరానిదంటూ ఆ మణికి జరిగిన ఆ హారానికి జరిగిన లేదా హారం ద్వారా ఏమికి జరిగిన అబ్బే ఆవిడ హారం ఇచ్చింది కాబట్టి అని ఆవిడని అనుకోరు చాలా పెద్ద ఎత్తున జరిగినటువంటి ఆ ఉపద్రవాన్ని ఇంకెంకెంకే చెలవలు పలవలు చేసేసి అనుకుంటారు